నా గొర్రె కొండలు ఆకలి అవుతుందా అని ఎవరుతున్నావు? మీ అమ్మ దగ్గర చూస్తా పానాడు. ఎడవకు ఎడవకు, అత్తుంది అత్తుంది. ఇగో ఏం చేస్తానవే? గందపడతా బిడ్డ, గదగని పొద్దుగాల నేను పోయేటప్పుడు నీలిగా పెడుతు కానీ తానం చేయమని చెప్తు కదా. ఎందుకు నువ్వు చెప్పగానే అయిపోయిందా? 12 పనులు చేసుకోవాలి. 12 పనులు కాదు కానీ, కాదు నువ్వు తానం చేస్తే నేను బోల్దామ పోదునా? నీకేమో అవసరం పడ్డది అందుకే బోల్దామతా అంటావు, చెప్పు. అవసరం కాదే, నిన్న చెప్తు కానీ పిల్లలు చూడబోదామని అన్నప్పుడేనా? కాదు, మళ్ళీ మన కోసం చూస్తారు కదా. పోదాం ఇప్పుడు, నీతో నేను రాను. రావా, కర్రన్ని ఎర్రన్ని పట్టుకొని పో. నీకు నచ్చినాక మనం పోయి మళ్ళా పిల్లల్ని మాట్లాడుకుందాం. ఏ వల్ల మా దోసగాళ్ళని తీసుకోపోతా గానీ? ఎవరినన్నా తీసుకపో. మరి నాకు 500 పో ఆ సంచిలో. 500 తీసుకొనిపో. మన మొలకు తలగేసిన సైసంచి, మొలకు తలగేసిన సైసంచులు ఉన్నాయి. పోదానా? పోదా. అన్ని ఒకే చేసుకోండి రా. ఓకే. అరే రాజు, ఏం చేస్తారా? ఏం చేస్తానవా? అక్కడ బ్లాక్ బోర్డ్ మీద షార్ట్ మిస్ గీక్తాడు. నేను పలక మీద ఆశీర్వాదం అడుగుతున్నా. ఏమున్నా చెప్పవని? ఉన్నా చెప్పేది ఏముందిరా? ఆయన కర్ణమ్మకాన్ని పేరెళ్ళు రాసుకుంటాడు. నేనే వాట్సాప్లో ఇవ్వ చాటింగ్ చేస్తున్నా. చాటింగ్ చేస్తాను. ఉత్తానే ఉన్నారు కదా. పెళ్లి సూపులకు పోయిద్దాం. పారి పెళ్లి సూపులక? అరే ఆయన మీ సార్ సరికి రా. పెళ్లి సూపులు ఏందిరా? ఓరి నీ అయ్యా, ఆయనకి కాదురా. నీకు కూడా కాదురా? నాకురా. నీకా? నీకు పెళ్లి సూపులు అయితే మేమేందుకు వచ్చారు? మీరు సోపతుంటేనే కదా నాకు మంచిగా అనిపిస్తుంది. సోపతుంటే సోపతుంటారు అరే కదన్నా. ఇంకా అవన్నీ కాదు, పోయేద్దాం పారి. పోయచ్చురా. ఏమో పనులు కరుణారు వారే. కరుణారా? నాకు బండి ఉంటే మీ దగ్గరకు అందునారా? అంటే ఇప్పుడు బండి కోసం వచ్చినావు అన్నట? మరి లేకపోతే మీరు పెద్ద సిపాయిలా వచ్చినా? ఏంది బండి రాదు? ఏం రాదు. నువ్వు మొన్న తీసుకపోయి పెట్రోల్ వేయించలేదు. అరే సార్, మా 500 ఇచ్చేదిరా. 5 లీటర్ ఓపిస్తా. 500 కాకుండా రాదు. ఏ ఫుల్ కావాలి మనకు? ఫుల్ కాదురా నల్లోడ. 5 లీటర్ ఓపిస్తా అంటున్నారా? నువ్వు అనేది బండికి వచ్చేది, నేను అనేది రాత్రికి వచ్చేది. పిల్ల ఖాయమైతే రాత్రి నేనే ఓపిస్తా కదా మీకు. రాజన్న తీసుడే. ఏం చెప్పాడు? ఎందుకే నువ్వు చెప్పేస్తా? అరే ఇడు అద్దురా, మన ఇద్దరం పోయేద్దాం. ఓకేనా? అద్దా. అరే కర్ర లేకపోతే నువ్వు ఎర్రకున్నావు ఎవరిన నీకు గుర్తుపట్టేది? అవును కదా. సందమామ ఎంత తెల్లగా ఉన్నా గానీ దాని వెనకాల ఉన్న సీక్రెట్ చూసే కదా సందమామని ఇష్టపడేది. మరి అవురా, ఈ సీక్రెట్లు అంటాడు, నువ్వు సందమామలు అంటాడు. మీరిద్దరు కలిసిందే ఇట్టు అంతేరా? అరే బాబులు, నువ్వు బాగాపడకరా అనడాని. అరే నువ్వు సీక్రెట్లు అంటావు నీరా, ఈ సందమామలు అంటాడు. నువ్వు ఉంటే దానికి వాల్యూ గద్దే గానీ నాకు తిండి లేకపోతే రానేరా అని. అది రా, తిండికి బండి కడతాడు. ఆ బండి ఏమో ముందు ఈ బండి కడతాం పా. అంతేట? అరే ఏం కాదురా, నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా నీ కర్ర ముఖం మాత్రం మారదు కారా. ఆ డ్రెస్ ఏ మంచిగా మారుతుంది. అంతేపా, ఏ డ్రెస్ అయితే ఇంత కాస్ట్యూమ్ మారినంత మాత్రం కలర్ అయితే మారదు కారా. కరెక్ట్. రజిత, ఓ రజిత, ఏం చేస్తున్నావే? ఆన్లైన్ క్లాస్ లకు రెడీ అవుతున్నానే. ఆన్లైన్ క్లాస్ కోసం రెడీ అయినట్లేదే, ఏదో ఫ్యాషన్ షో ఉంటే పోతున్నట్టుంది. అది కాదే పోరి, పొద్దున శివాలయం పోయి వచ్చిన అందుకే కొత్త డ్రెస్ వేసుకున్నా. దా కూర్చో. మంచిగా ఉన్నది డ్రెస్. థ్యాంక్ యూ. నిన్న ఆన్లైన్ క్లాస్కి ఎందుకు రాలేదు? ఏ రోజు రోజు అది బోర్ వస్తుంది, ఎందుకే పోతలేదు. యూట్యూబ్లో అన్ని వీడియోలు మంచిగా చూస్తావులే. అరే అందరు చూస్తారు, నేను కూడా చూస్తానా? మంచిగా ఉందని ఇంకా రోజు కంటిన్యూ చేస్తానా? గట్లనే ఆన్లైన్ క్లాస్లు కూడా వినాలే. అరే మనకి డైరెక్ట్ చెప్తేనే ముక్కు ఎక్కది, అట్లాంటిది ఫోన్లో చెప్తే ఏమర్థం అవుతుంది? అందుకే నేను వింటలేను క్లాసులు. అదే కాదు, ఆన్లైన్ క్లాస్ వినకపోతే మనం ఎట్లా పాస్ అవుతామే? ఏం కాదు, చూసినట్టు అయిపోతుంది. పాస్ అయినట్టే ఇక మనం. అదంతా పక్కకు పెట్టు కానీ తిన్నావానే. మా అమ్మ చింతకాయలు నింపుకొచ్చి చారు చేసిందే, తిన్నా. అవునా? అవునే. ఇళ్ళ మీద ఏం కూరనే? చికెన్. చంపిన. ఓ సంపడు చంపినావులే. దొరికినప్పుడే ఇవ్వాలి మరి. అవుగా అంతే, ఇదే తక్కువ తిను. ఏ దొరికినప్పుడు మామయ్య వచ్చింది. మామయ్య మంచిదే. మామయ్య రండి. మామయ్య బాబున్నా లేరా? లేరు మామయ్య, పొలం కాడికేరు. పచ్చ పొలం కెళ్ళా పట్టేరిందారా?
మాకెళ్ళైతే మందే దొరుకుతలేదు. ఇక్కడ మా దొరుకుతారా? ఇక పొలాన్ని మిషన్ పోతుంది కదా. సరే ఈ బుజ్జేవాళ్ళు ఆమె మా ఫ్రెండ్ లోకల్ అన్నా లోకలా లోకలే పక్కి అంతే మామయ్య అత్తమ్మ మంచిగా ఉందా? మంచిగానే ఉన్నారా? బాపు అమ్మ ఏ టైంకి వచ్చారు? సాయంత్రం అయితే మామయ్య వచ్చేసరికి. ఎందుకు మామయ్య? ఒకటి చెప్పాలి అనుకుంటాను, నాకే భయం అయితే. ఏంటిది చెప్పుండి. ఏం లేదురా, ఒకటి సంబంధం మాట్లాడదామని వచ్చిన. ఎవరికి? మీకే. అది అత్పుదారా, ఇవో ఒకడు ఉన్నాడు మా ఇంటి దగ్గర, అలావే నన్ను రోజు ఉరుపుట పెడతాను, అక్కడ ఎక్కడ ఉన్నదంటే కదా మీ చుట్టం అని నన్ను రోజు టార్చర్ పెడతాను. ఆ టార్చర్ భరించాకనే ఇడిదాకా వచ్చిన. ఏం లేదు, వాళ్ళు ఒకరు ఇద్దరు మనుషులు వస్తారు. ఎప్పుడు? ఇప్పుడు వస్తారా? అబ్బా మామ ఇప్పుడు అమ్మ నువ్వు బాబు లేరు కదనే. ఏం కదరా, ఇది రియల్ కదరా, వాటి ట్రయలే అన్న కొడుకులు వస్తారు, సపరేట్గా విప్తారు, అంత తూతూ ముందు అంతే కదా. ప్లీజ్ రా ఒకసారి నన్ను మన రెండు వాళ్ళ చెప్పుడు. ఏం కాదురా, ఆడు చూసుకుంటాడా? సపరేట్గా పోతాడు పోతాడు, మళ్ళీ ఆడు మారు మాట చెప్పాడు, ఆడి సంబరంలో ఆడు ఉంటాడు. సరేనా? నా కొరకు వాళ్ళ అవయతో నాకు పెద్ద టార్చర్ అవుతాను. దూరింపు చేయి, దూరింపు చేయి అంటే నేనేం చేయాలి చెప్పు. అందుకొర కానీ అటుకంటుగాను ఇటుకంటుగాను ఏం కాదురావా, జరి నువ్వు నన్ను మన్నించినావు అనుకో బయట పడతా. సరేనా? అరే బుద్ధి నువ్వు కూడా జర కోఆపరేషన్ చేయి, ఆ గాడిలో వస్తారు సపరేట్గా చెప్తారు. సరేనా? అది ఫోన్ చేస్తాను మరి. బంగారు తల్లి బాగా ఏమైంది రా బేకు వాళ్ళు ఎదుదా అమ్మ మానవులు ఎందుకు వాడదా? సరేదా అమ్మకి డోకిలు కాదని డోక వచ్చుతురే నీ యొక్క మాట పోతుంది. అబ్బాయి కాలం తను వస్తుంది. ఏమైంది రా గింత లేట్? ఏంది గంగ వచ్చిందా అడ్డావు? గోదావరి వచ్చిందా? గంగ కాదు గోదావరి కాదు, కుక్క అడ్డం వచ్చింది. బొక్క అంతా మొత్తం వరిగి పీకింది కింద పడితే. కుక్క పిక్కలు తీయలే కదా? పిక్కలు తీయలే, బొక్కలు వరిగినాయి ఇంకా పిక్కలు అట. ఆవు కానీ ఫ్రిడ్జ్ పీటలు ఎత్తారు. ఏంది ఆ కుర్చీలు తెచ్చుకొని కూర్చోండి. అసిస్టెంట్ కుర్చీ లేపా. కాదు ఆనంద్ తీసుకొచ్చాను, ముగ్గురు అయితే ముడిపడదా అనుకున్నారు. ఒకసారి వాటర్ నాకు ఇచ్చింది. ఇంద్రా ఏమోరా విధిగా నవ్వుకుంటా పోతుంది. పెళ్లి కొడుకు నన్ను అనుకుంటాందా? నేను అనుకుంటాను. ఇది ఎత్తేయడం ఉంది ఈ పొల్ల ఆ పొల్ల కాదు, ఆ పొల్ల వేరే ఉండదు. ఏ ఉందా? అరే అరే లక్కీ, నిజంగా లక్కీ రా. వేరే పొలనా? అరే ఇలా కూర్చుంటే లాభం లేదు కానీ నువ్వు ఇట్లా నేను ఇప్పుడు చూడరా వృత్తిగా నువ్వు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయో మళ్ళీ నాకే వస్తుంది ఛాయ్ ఇవ్వాలని. అరే బుజ్జి అరే నేను చెప్పిన చూడరా పిల్లవాడని వీణ ప్రవీణు రాజు బాబు పెళ్లి కొడుకు వీడు నేను కాదు. మరి వాటర్స్ తీసుకున్నావు? నువ్వు ఇచ్చినాక తీసుకోనా? అయితే ఇటు ఇచ్చే నీకు కాదు, నువ్వు తీసుకో. నీ నీళ్ళేమన్నా బంగారు నీళ్ళ కాదు, ఫిల్టర్ నీళ్ళు. మరి తీయమున్నాయి రాజన్న, ఏది ఇచ్చా తీసుకుంటావా? ఆయన మా ఇష్టం రా, ఇష్టమైన వాళ్ళు ఇష్టం ఇచ్చినా తీసుకుంటా. ప్రవీణు అడిగేది ఉంటే అడుగుమానా? అడుగుతా. మరి ఏంది సోది, నాకు ఐదు అయింది అనుకో, నాకు ఉంటుంది. నీ పేరేంటి? రజిత. రజిత 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 మా పేరు రామవ్వ, రెండిట్ల రాలున్నాయి. రావనా? ఒక్క నిమిషం రా. చెప్పరా రే. నువ్వు దరిద్రం పీకిందిరా.
అరే రాజు, ఇప్పుడు ప్రశాంతంగా వీళ్ళతో మాట్లాడుకోవచ్చు. అరే నేను మాట్లాడతాను చెప్పురా. సరే చెప్తే ఇప్పుడే నేను మాట్లాడతాను. అయ్యా నువ్వు మాట్లాడు కాదురా, నేను మాట్లాడతాను చెప్పురా. నేను మాట్లాడతా. నేను రా, నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా? బేబీతో మాట్లాడతావా? బేబీతో నేను ఎందుకు మాట్లాడతా? నేను బేబీతోనా? మా వాళ్ళు మాట్లాడతానట. మాట్లాడతారా? నేను మాట్లాడతా. అరే అడుగురా, మరి అందరం కలిసి మాట్లాడుకుందాం. ఒక్కరికైతే సిగ్గు అనిపిస్తుంది. మరి నేనేం చేయాలంట చెప్పు. మరి మీరు కూడా నువ్వు పోయి రవాణా దగ్గరకు పోయి పోయి ముచ్చట పెట్టు. ముచ్చట అదే రా, మేనేజ్ చేయపరం. మేము వచ్చేదాకా మళ్ళీ రవాణి రాకుండా మేము మాట్లాడ కూడా డిస్టర్బ్ చేస్తారా? పూరా బిర్యానీ తెప్పిస్తావా ఇంటికెనక? బిర్యానీ అన్నారు, లడ్డూలు అన్నారు, అవి ఇవి ఉంటాయి రా, అటు వినకుంటే. ప్లీజ్ 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 నడు నడు అవి నువ్వు బయటికి రాని సంగతి చెప్తా. అద్దరు డిస్టర్బెన్స్, నల్ల మొక్కలు ఇస్తాం. నల్ల పిల్ల వచ్చినా ఇట్లాంటి వాళ్ళు ఉన్నా మనకి సెట్ కాదు రా. నీకు బోల్దా మాత్రా బట్టలు ఉతుకో. నువ్వు గామిని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు బాగు అవుల మొక్క కూడా రజిత. నీకు బోల్దా మాత్రదా? ఇల్లు ఉడుగుతుందా? పర్లేదు, మా వాళ్ళు ఉడుతారు. బట్టలు విండుతుందా? మా వాళ్ళకి మస్తు వస్తుంది. ఈ బట్టలు మొత్తం పిండుకుంటే తెల్ల మొక్క మరక కూడా ఉండదు. ఏం కాదా, ఈసారి అడ్జస్ట్ అయిపో. అడ్జస్ట్? నా కోసం లైఫ్ రా. నా కోసం అడ్జస్ట్ కాదా? నీకోసం నేను బలి కావన్నా? అరే అందరం బాగుపడలేమే రా, పెళ్ళైతే అందరం కథం బలి బలేనా? అదేదో వీళ్ళతో బలి అని బెటర్ కదా. నచ్చింది కొంచెం. నాకైతే ఘోరంగా నచ్చింది రాదు. పది నెంబర్లకు తొమ్మిది నెంబర్లే చెప్పింది రా. తొమ్మిది నెంబర్లా? ఆ నెంబర్ ఇప్పుడు కాదురా, ఒకటి తప్పిపోయింది. గామ నెంబర్ నీకెందుకు రా? ఏదో నేను టైం పాస్. అరే రాజు జర బయట పోరా. బయటగా నువ్వు వేయడం తీస్తావు? మా ఇద్దరికి ప్రైవేసీ కావాలి కావరా. ఓ మర్చిపోయా. సరే సరే రాజుగా రజిత కుకో ఏ రావణాచారం లేట్ అయితే కుకో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు. నేను అత్తున్నట్లు మీ అమ్మ బాబు తెలియదా? తెలియదా? రవణ చెప్పలే చెప్పలే మామ, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చిందా? రవణ నువ్వు ఏమని పిలిచినావు? మామయ్య. ఈ రోజు నుంచి నాకు బాబాయ్. నువ్వు ఫిక్స్గా నేను చూడగానే మస్తు నచ్చిన తెలుసా నాకు. మరి నీకు నచ్చిందా? తనకైతే నచ్చినాయోడే. వాడికి బాగానే పాటనా? వాడు బాగానే తిరిగి సత్తాను. అరే సెల్లు పంపితే ఒక సామ్సంగ్ ఎందుకు రామ్మా? ఇగో తింటా ఆ గ్రూప్ ఈ గ్రూప్ వాట్సాప్లు తమ్సాపులు చేయబట్టి నేను జాగుంటలేదురా. అందుకొరగా నిన్ను రిక్వెస్ట్ చేస్తాను. నా అగ్గి చలికాలం బిలంకిట్ ఎందుకు రా? ఇక్కడ మా అత్త అన్నయ్య ఊరు తిరుగుతాను, 150 రూపాయలు కొట్టిస్తారు. ఏ గడిది నకరా చేతానవా? తన్నడు అంత తిక్క తిక్కేసాది. గడ్డే మాట్లాడుతున్నాను, పట్టించుకోవా? ఏంటి చెప్పు. అన్ని మాట్లాడదు, పట్టించుకోవా? మీ ఫ్రెండ్ మాట్లాడిందా? పట్టించుకో. ఒక నిమిషం లైన్ ఉండరా, దీని సంగతి చెప్పాక నీ సంగతి చెప్తా. ఏంటి చెప్పు. పట్టించుకోవా? పట్టించుకోవా? వాడినాక సెల్ పంపుతాను. నువ్వేం పంపుతావు? నేను కొనితది. ఏంటిది? ఏదోటి టవర్ సర్కిల్ అంగట సెల్లా మామరే. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటాను కదా, వాళ్ళని మనం డిస్టర్బ్ చేసేందుకని నిన్ను ఇంటికి తీసుకొని వచ్చిన. నీ అడ్రస్ చెప్పు. నా అడ్రస్సా? నా అడ్రస్ ఎందుకు నీకు? అంటే నేను అప్పుడప్పుడు బైక్ మీద ఆటి పోతా కదా, మీలు కనబడితే అట్లా ఆగి నేను చూద్దామని. రోజు రోజు మా ఇంటికి వస్తా? రోజు రాను, రోజుకి ఒక్కసారి వస్తా. నవ్వుతున్నావు. ఫోన్ నెంబర్ ఇస్తుంది నాకు అర్థమవుతుంది. అసలు పెళ్లి చూపులు వాళ్ళకా మనకా? పెళ్లి చూపులు వాళ్ళకే. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, మనం ఇద్దరం ఫ్రెండ్స్. అంటే తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కొడుకు. ఓకే సరే సరే. నెంబర్ స్మైల్ వచ్చింది. నెంబర్ మస్తు ఇస్తున్నావు. బిస్కెట్లు బిస్కెట్లు వేస్తాక నువ్వు ఏమైనా చిన్న బొచ్చు కుక్క పిల్లవా? అసలు సరే కుక్క కాదు, సరే బేబీవి.
ఏమందరికి పోకుడా లేదా పోదామే పోదామన్నా కొద్దిగానే పోదాం తీయలేవు లేదురా లేదురా కొన్ని తెల్లారి లేచిరా నిజమా అరే రేపు పోదామయ్యా రవణ రవణ వాళ్ళే ఉండు రా నిద్ర నీ కూడా ఉండు లేదు రాళ్ళు కోటర్లు ఇస్తే మోటార్లో వండిరా మోటార్లో ఎట్ని పడతానాయ ఎట్లా అడ్జస్ట్ కా ఏ బాడుకావు లేదు పోదాం అయ్యో ఇప్పుడే ఉండమాటే కదా మా అక్క బావ తొక్కి నారదీస్తారు అంతేనా అమ్మ కొత్త బిచ్చగా నా పొడిని మేకను కొరకెత్తరా సవారి నేనా పిల్లలతో దీపాలైనా కొంచెం పనులు ఉన్నాయి చూసుకోరా అటు పోతున్నాం మంచి పేరుకి వచ్చింది మరి పేరుకు రాకపోతే నీళ్ళ గద్దె మీద కూర్చుని పులిమే కాకుండా అనుకున్నావా అసలు మ్యాటర్ చెప్పు అసలు మ్యాటరా సరే రేపు రూమ్లు కదా నువ్వు రా ఏమి అందుకని పేసలు పేసలా వంకాయ కూర ఉంది టమాటా కూర ఉంది చిక్కుడుగా కూర ఉంది అలసందకాయ కూర ఉంది గుమ్మడికాయ కూర ఉంది దొండకాయ కూర ఉంది అల్పకాయ కూర ఉంది ఇంకా అన్ని కూరలు ఉన్నాయి నీకు ఎన్ని కావాలంటే గోరు చిక్కుడుగా కూర కూడా ఉంది వీడు బండలు కూర ముందు తింటాడు జర అరుసుకోమని సరే ఆయనకి తిన్నంత తిన్నా అరే అన్ని ఉంటే పోయి నాకు అర్థం కాదు రాజు చెప్పురా మన నోములు రమ్మని ఇద్దరిని వాళ్ళకి నోములు లేవు కదా బాంబులు రా ఏ అన్న ఇప్పుడు పోతాం నీకు ఏ బాంబు కావాలంటే ఆ బాంబు ఒకసారి వాట్సాప్ బాంబులు ముచ్చట పక్క పెట్టు రాజన్న అప్పాలనే ఉన్నాయి రా బిల్లపాలనే గారపాలనే మక్కపాలనే జొన్నపాలనే ఏ నీ అప్పాలు ఆనప్పాలు పక్కకెట్టు ముందు పోదాం పా బాంబులు మళ్ళీ మిస్ అయినాయి అనుకో దొరకనే దొరకాయి మళ్ళీ రేట్ ఎక్కువ అయితే మేము పోతాను బిల్లపాలను నువ్వు గింత తింటే గింత ఉంటుంది దీపావళి చిప్పలు కాదురా ఇది మన తీయడానికి పని వంతురాటాను ఇట్లా చేస్తాను తీయరాగలేవు మొగడ మొగడ మొలకాలకి రాపాలంటే తెల్లవి కను చూసి ఎల్లవి పడ్డరా నీ అసలు రాడు కాదురా ఇట్లా అనుకున్నారా గంతి అట్లా ఇద్దరం పడ్డాం అరే అరే సారీ రా అరే బేబీ అత్త గుర్తుపెట్టుకో గుండు కాదురా చెప్పండి దూడతాను కట్టు నువ్వు తాడు పట్టుకుని రా పొద్దులు రాబో సరే అరే చెప్పినా మరి మీ మీ కొర కూడా తీసుకురామా అలా నువ్వే చెప్పు సరే చెప్తా ఇద్దరు ఇద్దరు కలిసి రా చెప్తా సరే బొడు ఏమైంది చెల్లిపు సరే నేను తోరాలు పట్టు పట్టుకురా అర్థమవుతుంది రజిత వచ్చి అరే అరే రాజు అది బబ్లు అని ఫోన్ చేసాను అమ్మ మొత్తం రజితనే కలవరిస్తాను కదా అరే ఫ్లోర్ వస్తుందిరా సరే పోరా పోరా ఫోన్ చేస్తాం రవాణా కలిందని ఫోన్ చేస్తా అరే ప్రవీణ్ నువ్వు ఈ తోరాలు కూర్చో నేను అటాకులు కోసుకొస్తా అటాకులు దీనికి పెట్టడానికి రావటం లేదు గల్మక్క
మరి అయిపోయిందా? అయిపోయినాయిరా. సరే మరి నువ్వు ఇంటి ఉంటావా? నేను ఇంటికి పోతా. ఇంటికా? దేనికి? డ్రెస్ చేసుకుని వస్తారా? అదే తానే చేసి రాలేదా? పొద్దుగా స్నానం చేసిన మరి ఇంకా మంచిగా ఉంది డ్రెస్. అంగును ఒక పాయింట్ వేసుకుని వస్తా. అంగును పాయింటా? సరే మరి నేను అలా కుండూని సాట పట్టుకుని వస్తా. ఇక గౌరమ్మ సాట. సరే మన కూరగాయలు పోతాను. సరే మరి చెప్పారు రాలి. చెప్పనా రమణ నుండి బాబులు తీసుకురా. సర్తా కూడా అన్నా అంటే అన్న నాకు బాబాయ్. బాబాయా? ఇది ఎప్పటి నుంచి రో? ఆమెకు మహం అయినప్పుడు నాకు బాబాయ్ గారిని. సరే సరే పో తీసుకొని రాలనైతే. ఓకేరా. సరే మరి వెల్కమ్ టు మై హోమ్. వెల్కమ్ టు దీపావళి ఫెస్టివల్. దీపావళి అంతా నీ బంగారం మీద ముందు ఎందుకు? మరి ఏం అనుకున్నా మన గురించి మొత్తం మాట్లాడుకోవాలి. ఊరంతా ఉండాలి మోక. నువ్వు అంటు పెట్టి కాదు, ఆడలంటూ పెట్టాలి. నీ ఇంటికి దీపం ఇల్లాలంటారు, ఆడలంటూ పెడితేనే మంచిగా లక్ష్యం అవుతుంది. ఇప్పటికిప్పుడు ఇరాయి కాదు అత్తారు. ఇంకా పర్యాలేరా? ఇంకా ఇంకెవరు వస్తారు? పర్యాలు కాదు ఇరాయలు కాదు మనల్ని వస్తారు. ఆన్లైన్ బుక్ చేసిన? ఆన్లైన్ లో కాదు, ఇంతకెళ్ళి ఫోన్ చేసిన. బాబులు గారు నేను చెప్పినా ఈ గాడిదలు కంపల్సరీ చూసి రమ్మంటే కాల్చేస్తారు అని చెప్పినా. చెప్పినవే కానీ ఏం చెప్తావు? ఇక వల్ల పడ్డ షేర్ పెట్టా తప్పించుకుంటది. మిమ్మల్ని వెళ్ళామన్నారు కాదు. ఈ గాడిదలు మన ఇంటికి వచ్చినప్పుడు నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, మరి ఇప్పుడు నాకు ఇవ్వలేదు ఎందుకు? అంత మీ ఇష్టమేనా? మామయ్య నాకు తెలీదు బేబీ రమ్మనింది. బేబీలే జిలేబీ వేపాలి ఏంది కథలు? నాకు తెలియదు రాజు రమ్మన్నాడు. అమ్మతోలే నేను నేను రమ్మనులే. నేను జస్ట్ ఫోన్ చేసిన కాల్ నీ మీద ఒట్టి తెలుసురా మీ ఏదో చేస్తారని. ఏంది మరి కథ ఇట్లా చేస్తే ఏమనుకుంటారు రాలోని? మరి ఏమనుకోరు. ఏమైనా తప్పు చేస్తానా? తీయలేవు నువ్వు మామయ్య గాయంతరం అమ్మకం లేదా? చిన్నప్పుడు సెటిల్ వేసుకున్నప్పుడు చూస్తున్నావు ఏమైనా తప్పులు చేసినావా? ఓ ఈడు సత్యార్చందు నువ్వు శ్రీరామచంద్రుని. బాబులు గారు నేను మొదలు చెప్పిన ఈ నా కొడుకులు ఏదో చేస్తారు చూసి రమ్మంటే కాల్ చేస్తారని చెప్పలేదా? పండగ పూట ఏదో వచ్చిండ్రు మా లెవెల్కి చెప్పకు. అర్థమైందా? చెప్పలేక లేకు మళ్ళీ చెప్పాలి. బేబీ చెప్పది కాదే పండగ పూట మంచి పండగ వేసుకుందాం వెళ్తే నువ్వే క్లాసులు వీక్తున్నావు నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మకి వెళ్తే ఏమంటారు తెలుసా? ఈ అవ్వ అది ఇచ్చిపెట్టు ఫస్ట్ దీపాలు అవ్వడు కూడా ముట్టిద్దాం. కాదు పోరగానే ఆటలు అనుకుంటాను వారు ఒకళ్ళు ఒకళ్ళు నమ్మచ్చిన అంటే ఆటలు కాదు ఇచ్చిపెట్టు. ఇక దీప ఇంకో మాట ఎక్కువ మాట్లాడుకు నేను చెప్తాను. ఇప్పుడు ఏం చేయమంట మరి పంపి మాట ఇంటికి రవణ కానీగా అమ్మతో ఒప్పుకున్నారా? థ్యాంక్స్ అమ్మతో చూసేకాని ఆశమ్మ కలిప. రజిత నువ్వు వచ్చింది నా గురించే కదా? లేదు రాజు కోసం వచ్చా. అమ్మతో నువ్వు నా గురించి రాలే. మరి లేకపోతే ఇంత రాత్రి నీకోసం వస్తే మళ్ళీ నా గురించే కదా అని అంటావు. కాదు ఇక్కడికి వచ్చినట్టు మీ ఊళ్ళో వెళ్తే మీ ఊళ్ళో ఏమన్నారా? అష్టచమ్మ ఆడుకుని పోయినా అంట. ఈ రాత్రి అష్టచమ్మ ఆడాలంటే నమ్ముతారా? మరి నేను ఏదో ఒకటి కవర్ చేసుకుంటా కదరా. అంతే అంటావా? రానా ప్రేమ ఏందిరా ఆకలి పాడైతుంది నీ అవ్వ బిల్లన్న అన్నారు అప్పారా అన్నారు ఇవ్వే అవో వాళ్ళ మోక చూస్తే నీకు ఊవాదు నీళ్ళు కూడియరు. రాజుగాడి ఆ మూలకు ఈ ప్రవీణాడే ఈ మూలకు మరి నన్ను ఏ మూలకెడతావే? నిన్ను ఈశాన్యం ఇగో నైరుతి మూలకు సెట్ చేస్తారు రెండు మూలలకు ఏదో ఒకటి. వాళ్ళు ఇద్దరేం అది కానీ ఒక పొల్లలు సెట్ చేయ నాకు. నీ రంగుకి ఇవ్వతత్తది ఇవ్వతురా? అవ్వ కత్తి నాకు కైఫత్తుంది నా రంగుకి.
కైపుతో కూర్చుతుంది మరి. గట్ల ఎందుకు అంటే మరి నేను ఎవరిని మెస్తారా పోడా? ఏ చూడే నీ వాళ్ళిద్దరికి సెట్ చేసిన గంత మజా నాకు సెట్ అయ్యావాయే. అరే ఎందుకు నారాజ్ అవుతున్నారు నల్లవాడు? అరే వచ్చే సంక్రాంతి మంచి గంగరేతిని చూస్తా, సెట్ చేస్తా బిందాస్ లైఫ్. అంటే నేను గంగరేతిని చేసుకోవాలి కర్రోడ నీకు మంచి సెట్ అయితేరా? నీ గంగరేద్దు నువ్వద్దు పిగా, నీ నువ్వు వేసుకోపో గంగరేద్దిని. ఇంకోసారి పెళ్లి సంబంధాలు ఉంటే నా చెప్తాను నేను కొట్టుకుంటా. చెప్తాను కొట్టుకుంటా ఇగో ఈ బూటితో కొట్టు తిరిగేదాకా. నీ ఆయన కొట్టుకోమంటే కొట్టుకుంటాడే, నువ్వు సిద్ధం చెప్తావు నీ సగా. అడగ్గా నచ్చిన థ్యాంక్స్. నిజంగా ఈ 2020 దీపాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను బేబీ, ఎందుకంటే నువ్వు అడగ్గా నచ్చినావు కదా. ఈ డ్రెస్లో మస్తున్నావు బేబీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నీకు చెప్పాలి, ఎందుకంటే నువ్వు అడగ్గా నచ్చినావు కదా. ఈ దీపాలు అంటే నాకు బాగా ఇష్టం. ఈ దీపాల కంటే ఇంకా నువ్వు బాగా ఇష్టం. బాంబులు ఎగిచిడు ఉందా లేదురా? మీ భాగత మీకేనా? ఉన్నదన్నా తేప మరి తేప. కాదురా ఆడ ఆకలే చేస్తాడు, ఇక మీ ఆకలి మీకేనా? గుర్చ కూడా మాట్లాడినా బాంబులు తెలుసా పేలం అయ్యగా సుత్తి బాగా రాజుకపోయి బాంబులు తేప. సుత్తి కాదే మేము మాట్లాడుకుంటున్నాం. ఏ రాజు పోయిరాపు బాంబు పోరా అని చెప్పిన సరిపోతుందా? కాదన్నా బాగా ఆకలి అవుతుందా? ఎవరకు బబ్బియానికి? మీకైనట్టే ఆయనకి అవుతుందిరా. మాకు ఎందుకు ఆకలి అవుతుందా? మేము మొత్తం బిల్డింగ్ చుట్టూ దీపాలు పెట్టుకుంటూ వచ్చినాం, నువ్వు ఆకలి అంటావు. ఏమో పండగ అంటే మీది వేరే పండుగ ఉన్నదిరా. ఏహే మాది వేరే ఇక్కడ పండుగ నువ్వు గమ్మత్ చేస్తావు కానీ. రాజుగా ఏమైందిరా రే? ఏదో బొమ్మలు లేని రావణకి పానం ఏమవుతలేదు. బాగానే కలిసిందే పో గాడిద కత్తరి గాడిద. అరే బాబులు అరే రా రే నాడు. ఇవి మనకు మనం పెద్ద పెద్ద పిట్ట బాంబులు వెళ్దాం, లక్ష్మీ బాంబులు. ఇవాళ దీపాలు కాబట్టి లక్ష్మీ బాంబులు. మీరు వేరే లక్ష్మి తీసుకున్నారు కానీ ఆకలి అవుతుంది ఇది అందరి వలన. కానీ మరి కానీ కానీ తేప అది పెట్టుండే తేప లైటర్ తేపు. ఇక లైటరా పో. ఒక 12 కలర్స్ ఉన్నాయి అక్క, మీ కలర్ వేరే ఉన్నది. ఏం లేదు అరే ఇక మీకు సిగ్గులేదా రాదా? పోతాను. పెద్ద ఖతర్నాకు వెళ్తా ఎదురాక వెల్లింగ్ వెల్లింగ్ వేసినట్టు అయింది. తూడు పాలిసి ఎప్పుడు చూడ తిరుగుతుంది ఇప్పుడు భూచక్రం మంచి ముట్టి బేబీ ముట్టి. రెండే బీర్లు సరిపోతాయారా? రెండేనా? తాగకో తెచ్చుకోమను అది ఆగరదు ఫస్ట్. ఇవి కింద ఫ్రిడ్జ్ లో ఉన్నాయండి. కాటన్ తెచ్చి పెడితేనే మనకి సెట్ అవుతాయి గారా. షిఫ్టింగ్ అంటేనే మనది కథ వేరు ఉంటుంది. ఇప్పుడా ఎప్పటికైనా నువ్వు వేపుతావు మంచిగా ఉగ్రం పెట్టి తీస్తావారు దీని తీస్తారా? అబ్బా అర్రే ఊరు పొంగుతుందిరా మస్తు తీసినారు బెలూన్స్ వస్తున్నాయి. ఎందుకు నవ్వుతున్నారు? రజిత గుర్తొచ్చిందిరా. రజిత? అరే రజిత అంటే నాకు బేబీ గుర్తుకొస్తుందిరా. బేబీ బేబీ విషయం పక్కన పెట్టి ఫస్ట్ బీర్ దాకా హౌలే. నా తాత కొత్తారా రే? తాత రెండు చుక్కలు. అబ్బా చేదు ఎవరా నీ
ఇది తీసుకో తిను. అంత రీకులు ఉన్నట్టున్నాయి అరా బీరు. రీకులా? ఏదైనా ప్లాస్టిక్ ఆరా రీసైక్లింగ్ చేసడానికి. కూలు పోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదని రీకులు అంటారా? పచ్చి తాగుతాం లేక చెప్తున్నా టేస్ట్లు మొత్తం వేస్ట్ మొక్క కూడా. ఇంక రీకులు బీరు పట్టుకొస్తారా? ఏదో తాగురా. అరే నీ పూరి నా పూరి ఏ హోటల్లో పూరి తింటుంటావురా? అంటే నీ పూరి నా పూరి అంటాను వేంద్రా. నా పూరి 24 క్యారెట్ గోల్డ్ రా. నువ్వు నా నల్ల మొక్కప్పుడా 200 రా బీరుకు. అమ్మతో పోతుందా? అంటే గట్టనే కళ్ళు పోతాయిరా రైతన్ అన్నదిగా. ఓ దేవుడా, ఈడు మరి నా బేబీని అన్నాడు, ఈ కన్ను పోగొట్టవా, నా కన్ను పోగొడతావా, నీకో నీకో నాయవా? ఓ రావులే, అటు ఇటు చూడు, నీ కళ్ళు పోలేరా? కరెంటు పోయిందిరా? కరెంటు పోయిందా? అరే అమ్మతో రావురా, నా కళ్ళు కనబడుతున్నాయి, అవి ఇది కూడా కనబడుతుంది, బీరు కనబడుతున్నాయిరా? కళ్ళు పోలేదురా, వేస్ట్గా జస్ట్ కరెంటు పోయింది అంతే. తావు మరి కరెంటు ఎప్పుడు వస్తుందిరా? చంద్రా చూసినా, అందుకే నా రజిత అన్నదరా. సగం పోగొట్టినారా బీరంతా. సార్ రాదు తారా. ఇంకేం తాగుతావు? సగం మొత్తం కిందనే పోయింది. కింద ఉన్నాయేమో కదా ఫ్రిడ్జ్లో. తెద్దాం. అరే కాటన్ బీరు తెచ్చినావా లేకపోతే 6 బీరు పట్టుకొని వచ్చినావా? 6 చాలాయా? 6 నీ కడుపులో కాటన్ బీరు పడతాయి? 6 అరే తాగురా, ఇంకా తీసుకొస్తా, ఇంకున్నాయిరా ఫ్రిడ్జ్లో చల్లగా ఉన్నాయి. ఇంకెందుకురా పొద్దుగాల లేవాలరా? అరే లేచరు ఎటు పోతుందిరా, లేపుతాం, ఎందుకు లేవాలరా? నమస్తే రాజన్న. నమస్తే ప్రైణన్న. అరే నమస్తే ఎద్దన్న, నమస్తే మొద్దన్న. అరే రాత్రి 1 గూర్ఖాలు తిరిగే టైంలో గీ ఎద్దు బయటకు వెళ్ళిందిరా. అవురా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినవరా ముద్దోడా? అంటే దవ చేస్తుందిరా, కొద్దిగా దాగదాని వచ్చిన. అరే నీకు ఆ విషయం తెలుసా? పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మరి మీరెందుకు తాగుతురు అన్నట చెప్పు. అరే మేము తాగితే ఒప్పురా, కానీ నువ్వు తాగితే తప్పురా. ఎందుకు తప్పు మన చెప్పు మరి అది. ఎందుకా ప్రవీణ్ గా నీదెంత? అరే అదే ఏజరా? ఏజా ఈ నవంబర్ 23 అత్తే 24 పడతాయిరా. 24 నాకు 23 నీకెంతరా పీకుడుగా? 17 సంవత్సరాలకి నువ్వు గిది లేపి ఎత్తుకో బబ్లు. మంచి మాట కొద్దిగా చెప్పినప్పుడు సక్కవు, లేదనుకో ఇంకో మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపో. ఏని పోదే, నాకు బీరిస్తే ఏం పోతా? బీరు కావాలా? అయితే నీ వెనక స్టఫ్ ఉంది, అటు తిరుగు. తర్వాత చెప్తా నేను. అరే నువ్వు చెప్పేం పీకేదిరా, పారంకోడి మీద బొచ్చు. పారంకోడి కాదురా, నాటుకోడి. నాటుకోడి బొచ్చు నువ్వు పీకేదేమో చెప్పు. నువ్వు తాగు ముందు. అయ్యో అయిపోయింది గారా. అరే అడిగినప్పుడు గీసలు ఇచ్చిన అయిపోగారా. సరే ఇటు పక్క టింకర్ అని తీసుకొస్తా. ఏ రెండు వద్దురా పన్నవరు, ఇక నాతో కాదురా నాయన. కాదా పండరా. మరి నీతోనే కానప్పుడు గంత మొద్దుకు మొద్దులో నేను బక్కు నేను తాగుతారా? నేను కూడా పండుకుంటా. అమ్మ ఈ పోరగాన్లు ఇంకా అత్తలేరు. ఏంది ఈ ట్రాక్టర్లో రాలే, కనీసం ఈ ఆటోలో కూడా రాలే, బండ్ల మీద కూడా వస్తలేరు. పడవలకిట అత్తలేమోనే. ఏంటి కామెడీ, ప్రవీణ్ పడవ నడపరాదే? రాజు కూడా నడపరాదులే. మరి ఎంతసేపు ఉందని చెప్పిన? పొద్దెక్కుతుంది ఇంకా అత్తలేరు. ఏంది వీళ్ళు ఎట్లా బండి మీద ఇట్లా అత్తారా? మా మమ్మీ ఇడుతుంది ఇంతసేపు అయితే. మా అమ్మ ఇట నన్ను ముద్దు పెట్టుకుంటుందా? నేను కూడా ఇల్లు ఉడవాలి బోదోమలే. మరి ఎట్లానే అలాని కట్ చేద్దాం అప్పుడేక. అవునే, 2 వాళ్ళతో మాట్లాడుకుంటుంటే అప్పుడు వాడే సెట్ అవుతుంది. మరి ఏంది ఎంతసేపు అని చూస్తాను చెప్పు. అంతేనే, 2 నేను ఫోన్ చేయమానికి. మేము కూడా చేయ పోదాం పావే, మీరు రానే అందేది. అరే ఇంత పెద్ద లైట్ ఎవడేసిండ్రా? మా అవ్వ వేసింది కావచ్చు, ఎందుకు కొడతావురా? మీ అవ్వ కాదు, మీ తాత వేసింది కావచ్చు. బంజేమాన్ మా తాతనా? మా తాత చచ్చిపోయి 7 అవుతుంది కాదురా. 7 అవుతుందా?
మరి గీత పెద్దలు అంటే ఎవడు వేసిండ్రు రారు బజే మర్రా మామ అలుకు అలుకు చల్లడానికి వేసినట్టు ఉన్నదిరా. అరే ఇది ఎండ లైట్ ఉన్నట్టుందిరా. ఎండ లైట్ ఓర్ని అయ్యా సూర్యుడు ఏంద్రా మీదకి వచ్చిండు సూర్యుడా అవుగారా పదిన్నర అవుతుందిరా. 12 అవుతుందిరా. అరే 12 నా టైం నడతలేదు అయింది. అరే మందు తాగితే తలకాయ పనిచేయదని నిన్న కానీ టైం పనిచేయకపోడేందిరా. నేను మందు తాగితే టైం కూడా మంది ఎక్కినట్టున్నదిరా. అందుకే టైం నడతలేదు. పొద్దు బాగా నెక్కింది కారా. ఇంకొద్ది సేపు అయితే పొద్దు కూడా కూతుందిరా. మరి ఏం చేద్దాం పండుకున్నావా పట్టు. అరే అరే వాకింగ్ వాకింగ్ ఇప్పుడు రజితండి గుర్తొచ్చింది. వాకింగ్ రా వాకింగ్ పన్నెండు ఐదు అంటున్నా ఉంటారంట వారా. అరే నీ రజితుండరు కావచ్చు నా బేబు ఉంటుందా. రజిత నా గుండెరా కంపల్సరీ ఉంటుంది. పోనరా. అరే మరి శ్రద్ధలు రా శ్రద్ధలు రాకుంటారా. 12 గానే పట్టే అంటే అంటారా. నాకు తెలిసి పొద్దుగా వచ్చి పోయి ఉంటారా. పోయిందంటారా. మరి లేకపోతే మన ఇద్దరం వస్తున్న దండాలు పట్టుకొని రెడీ ఉంటారు ఏంది పెళ్లి చేసుకోవడానికి. ఇంకా చూస్తాను వనల్లో ముఖం వేసుకొని. అరే నిన్న ఒక్క బీరు తాగి సపరేట్ అందాం రానన్న. అర్ధనంగా 6 బీరు తీసుకొచ్చి ఆ పొట్టు పొట్టు తాగిపోతుంది. నోట్లు ఏది పెడితే ఇప్పుడు అందుతుంది కాదురా. అంటే ఇప్పుడు తప్పు నాదేనా. లేకపోతే మరి నాదా. అరే ఇండియా రా పాప అని పప్పు పోతే పులిసి చెప్పారని బాగు. మరి లేకపోతే అట్లుండదు నువ్వు అనే మాటలు. చాలది ఏం చేద్దామంట. మరి ఏం చేద్దాం ఏమున్నది. రజితకి టైంకి రాకపోతే నన్ను తిడుతుంది రాని. ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. ఎట్లా అంటే మా బేబీ కదా. ఓ తిడుతుంది మీ బేబీని. ఇట్లా ఇట్లా పట్టుకునే వరకు కూల్ అయిపోతుంది. నాకు తెలియదా బేబీ గురించి. రజిత అట్లా కాదు. అంటే ఇట్లా కళ్ళతో చూసిందంటే కస్సు కథం అయిపోతుంది నా పని. అంటే అంటే ఏంటంటే ఏమిరా నువ్వు మాట్లాడుతున్నావు నా బేబీని తక్కువ చేసి. తక్కువ కాదురా నువ్వు కూల్ చేస్తావురా నీతో అయితేరా రాజు. మరి అట్లా ఇప్పుడు పోయి ఫ్రెష్ అప్ అయ్యి పోయేద్దాం మనం పోయి కలిసేద్దాం. వాళ్ళని కలిసేద్దాం. అదే ఏమైంది అసలు ముఖం మీరు నీళ్ళు పోసుకొని వస్తేనే బేబీ తిరుగుతుంది. అసలు తాళం చేసిపోతాను. ప్రవీణ్ రాలేదండి. ఏమో నీ రాజు కూడా రాలేదు కదా. ప్రవీణ్ నాతోనే చెప్పిండే వాకింగ్ వస్తా అని. నువ్వు కూడా ఇవ్వడొచ్చు కదా అన్నాడు. రాజు కూడా అట్లనే చెప్పాడు ఇంకా వాళ్ళిద్దరు కలిసి వస్తారని చెప్పాడు. వీళ్ళు ఎందుకు రాలేదు అసలు. ఏమో తెలియదు నాకు. ఏమైందిరా. బండి సక్కడైంది. వాళ్ళ అయ్య మళ్ళీ ఎవరంటే వాళ్ళ అయ్య బీట్లో పనికోతాడు రా. బీట్లో పనికోతారా. వాళ్ళవ్వ వాళ్ళవ్వ పట్టెరగోతుందిరా. మా ఇంటి కాడ ఇవ్వలేరా. వాళ్ళ అయ్య రోజు బీట్లో పనికోతాడు. వాళ్ళ అవ్వ పొద్దుగా అయితే పట్టెరగోతుంది. ఇప్పుడు ఒకటే ఒక్కతే ఉంటాయి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముందిరా. అరే మా బేబీ కూడా ఇంటికి వచ్చే మంచుకుంటారా. అరే అడిగి ఏం తర్వాత మా రజిత్ తో ఫోన్ చెప్పిద్దా బేబీకి. అంతేనా ఇంకేది కాల్సా. నువ్వు కూడా ఎందుకు ఆయన పెట్రోల్ ఉంది కదా. చుట్టుపక్కల మళ్ళీ ఇంటి ఎట్లా. ఓ అట్లా మెల్ల కూడా నూకురా నూకురా. ఏం గట్టిగా నూకుబే. అమ్మతో నువ్వు పండికి పండి ఉన్నావు. బండి కన్నా ఎక్కువ బరువు ఉన్నావు. అరే రాజుగా నీ పూరి నా పూరి ఇల్లింటికనే ఉన్నారా. బేబచ్చిందా ఉన్నదా. ఉన్నదరా పూర్ణి అయ్యా. వాళ్ళ అబ్బాయి ఇట్లా ఉంటే ఎట్లరా. ఏ పత్తేరేందంటే కదా. చెప్పలేము అప్పుడప్పుడు ఉంటావు నువ్వు. అట్టిగానే ఉరుకులు ఆడబడుతుందిరా. రజిత రజిత పిలు పిలువురా. నువ్వురా అయ్యా. రజిత రాజుగా రజిత అబ్బ వినపడతలేదు ఆరా. బేబీ రజిత ఓ రజిత అమ్మ దూరాలు అమ్ముందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందిరా. ఏమో అరే మన శరీరం కనుక కోపం కావచ్చురా. అందుకే అప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలే. లిఫ్ట్ చేయలే. నీ అవ్వ ఈ కోళ్ళు ఇప్పుడే బెదురుతున్నాయేంద్రా. దొంగోడు వచ్చింది అనుకుని వాళ్ళ అవ్వ బయట ఊరికి వచ్చిన ఊరికి వస్తుంది. అసలు వాళ్ళ అవ్వకు కోళ్ళు అంటే పీసా. రజిత రజిత ప్రవీణ్ పిలుస్తున్నట్టు వినబడుతుంది. నాకు కూడా వినిపిస్తుంది రాజు పిలిచినట్టు. నీకు కూడా వినబడుతుందా. వాళ్ళ పైన ప్రేమ ఎక్కువై మనకి ఇట్లా అవుతుందేమో. ఇద్దరం ప్రబలం
పిచ్చి ప్రేమ ముద్రిపోతుంది ఇంకా నాళ్ళ దగ్గర అట్లా ఉండద్దే మనం. రజిత అరే గట్లు పిలువ అన్నారా రజిత ప్రవీణ్ మీ అమ్మ ఇట్లా ఉన్నారా లేరు లేరా రావచ్చా రమ్మంటుంది మీ అమ్మ నాన్న లేరు కదా మీ అమ్మ ఇట్లా ఉన్నారు కావచ్చు టెన్షన్ టెన్షన్ పోతే వచ్చిన మరి నువ్వు మబ్బులు ఎందుకు రాలేదు ఏ పొద్దుగా తానం చేసి గుడికి పోయి తీర్థం తీసుకున్న వరకు బాగా లేట్ అయింది మరి ఇప్పుడు ఎందుకు వచ్చిన అరే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఇప్పుడు వీడికి అద్దునా చెప్పు నువ్వు మబ్బులు ఎత్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయబోనా అరే అప్పుడప్పుడు అర్థం చేసుకోవాలి ఎంత అర్థం చేసుకోవాలి అరే కొంచెం లేట్ అయింది అక్కడికైనా మేము వచ్చినాం తెలుసా కొంచెం లేట్ అయిందా పొద్దు ఎక్కింది పొద్దు ఎక్కేదాకా నీకోసం అక్కడ ఉన్నా మేము వచ్చేసరికి 12 అయింది అరే గుడి పోయి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బర్రెకు గడ్డి కోసుకొచ్చి కుడిదిలో నీళ్ళు పెట్టిన ఆయనతో ఫోన్ అన్ననే పడ్డది ఇక దాన్ని తీసి ఎండబెట్టే వరకు బాగా లేట్ అయింది లేకపోతే నీ గురించి నేను రాకపోతున్నా నేను అర్థం చేసుకోవాలి కదా రజిత ప్రతిదానికి ఇట్లా సారీ కట్టకాడిగా మొత్తం చెప్పులు మర్చిపోయినా పొద్దున్నే చలిపెట్టంగా గుడి పోయి మంచిగా మొక్కి ప్రసాదం తీసుకొని నేనకొచ్చా నువ్వు అక్కడ లేవు చూసి చూసి వెళ్ళిపోయినాం చాలా సేపు అయింది ఎందుకు చూసి చూసి వెళ్ళిపోయినావు వెయిటింగ్ చేస్తా కదా ఎంతసేపు అని చూస్తాము ఎంతసేపా బాగా సేపు చూసిలా అంటే నేనేమో నీకు నీకోసం గుడికి ప్రసాదం తీసుకొచ్చి తీర్థం తీసుకొని నీ పట్టుకొస్తే నువ్వు ఉండవు కానీ నువ్వు వెళ్ళిపోతావా పొద్దున్న వస్తాను పొద్దున్నే రావాలి పొద్దున్న వచ్చిన అంటే నేను ప్రదక్షిణాలు తిరిగేసరికి కొంచెం లేట్ అయింది తిరిగి 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 లేట్ అయింది తిరిగి 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 ఆడనేవాడు ఆడనేవాడ కొంచెం చక్కెర వచ్చింది కూడా ఇక్కడ లేచి చూస్తే మొత్తం అమ్మతోడికి ఇంతసేపు అయింది మరి తిరిగి వచ్చినా అన్న దగ్గరికి తిరిగిన గుడి చుట్టూ తిరిగి తిరిగి పడ్డామాడ ప్రవీణ్ గారు లేపిండు ఇట్లా లేపేసరికి మొత్తం చూసేసరికి ఇంత ఎత్తు వచ్చింది పొద్దు అందుకే లేట్ అయింది అట్టిగా అనుకున్నావు నీకోసం తిరిగిన నేను పంపిస్తావేంది పంపించాలని నాకు లేదు మరి నాకు పోవాలని ఉండదు కాదు ఇంటి ముందు వాళ్ళు చూస్తే మంచిగా ఉండదు అవును ఇది కూడా కరెక్టే నా వల్ల నీకు ఏ ప్రాబ్లం కూడా రావద్దు సరే పోతా మరి రేపు వస్తావా రేపా మళ్ళీ రేపు ఎందుకు మీ ఇంటికి ఏ మా ఇంటికి కాదు మరి లేకపోతే కట్ట మీదకి కట్ట మీదకి అత్త చూడరా పక్కింటి వాళ్ళు వీళ్ళు మబ్బులత్తే ఎవరు ఉంటారు మబ్బుల్నా ఓ మళ్ళా వాకి ఇంకా సరే నీకోసం 4:30 అల్లారం పెట్టుకొని అత్త ఇవ్వద్దు అరే నిజం చెప్తున్నా అబద్ధం కాదు ప్రవీణ్ గారు మాట ఇస్తే మాట మీద నిల్చుంటాడు నీకు ఏం తెలుసు అనుకుంటాను ఇవ్వాలనా ఇవ్వాలంటే గుడికోయి తీర్థం తీసుకునేసరికి లేట్ అయింది కాబట్టి రాలే లేకపోతే రాపోదునా రేపు పోను ఏ పక్క అత్త అని చెప్పినా కదా నో డౌట్ నువ్వు ఫికర్ కాక నేను వస్తా అంతే సరేనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయి ఫస్ట్ లేకపోతే ఇక్కడ దగ్గర రాకపోతే ఏం చేస్తాడున్నావు అన్ని అరే మాట్లాడే నీ అత్తగారింటికి వచ్చినావా నా అత్తగారింటికి వచ్చినావా నీ అత్తగారు బిల్లా కొడుతున్నా సగనాడు రేపటి మీ ఇంటికి వస్తా వాళ్ళ ఇంటికి పోతావా లేకపోతే అలా అయ్యే గట్టిగా అయితే నేను అలా అయ్యే గురించి నువ్వు వేస్ట్ మొక్కపోడా చెప్పు వారి మళ్ళీ ఎందుకురా అరే నీకు రజిత గుర్తుందని అనుకున్నా ఏహే నాకు రజిత గుర్తు రాలేదు మనం బోర్డు కాదు ఏది కాదు మబ్బులు లేచి మనం పోవాలని చెప్పదందుకు ఆపిన నేను అట్లా అనుకున్నా మరి లేకపోతే నాకు మాత్రం బేబీ గుర్తు కత్తుందిరా బేబీ గుర్తు కత్తుంది అయ్యా ఇప్పుడే పోతుంది కదా మళ్ళీ పోడు ఎందుకురా అరే ప్రేమ అంటే అంతే ఉంటుందిరా మాటి మాటి చూడకుండా అవుతుంది మాటి మాటికి చూద్దాం కానీ ప్రేమ ప్రేమకి నా వారి అట్లా కాదు రాజు ఇవ్వ ఆమెకు మాట ఇచ్చినరా రజితకు మాట ఇచ్చినరా మాట మీకెలా ఉందాం మనం నువ్వు బేబీకి మాట ఇచ్చినా లేదా ఇచ్చినా మరి ఇచ్చినప్పుడు మబ్బులు లేచి పోదామని చెప్తున్నా గంతే సరే మరి ఓకేనా మబ్బుల 4:30 వరకు రజిత కట్ట మీదకి రమ్మన్నది కానీ 4 వరకు మనం కట్ట మీద ఉండాలి బరాబర్ ఉండాలి నువ్వు లేతావా బాబా లేతా సరే ఇప్పుడు నేను తీసుకొని మీ ఇంటికాడ తీస్తా నువ్వు మబ్బులు లేచేసి మా ఇంటికి నన్ను లేపుకొని రా
అరే నువ్వు మా ఇంటి కాడ నేను మీ ఇంటి కాడ పండుకునే వాళ్ళు ఇద్దరం మా ఇంటి మీద పండుకున్నారా మంచిగా లేచిపోవచ్చు ఇద్దరం కలిసి చల్ల అంటే దుప్పటి కప్పుకొని అనుకుందాం మొన్ననంటే మందు మత్తులని చల్ల ఏర్పడలేదు ఏమి ఏర్పడలేదు ఇప్పుడు ప్రేమ మత్తులు ఏర్పడదురా పండుకున్నారా ప్రేమ మత్తు నీకు ప్రేమ లేనట్టే చెప్తున్నా నీడు నాకు ఫుల్ ప్రేమ ఉన్నది నువ్వు ఓవర్ చేయకు సరేగా బండి స్టార్ట్ చేయి అంటే పొద్దున ఇద్దరు మా ఇంటికన్నా పండుకుందాం గోపం చేసేంత వరకు మేము పెడతాం ఒక పూట నువ్వేమైనా కొత్త చుట్టారు ఆ రోజు గోప మీ కోడ ప్రవీణ్ మొన్న సంబంధం మాట్లాడాను వాళ్ళిద్దరు మా అబ్బాలు వాకింగ్ వెళ్తారట మబ్బులా మబ్బులకు వెళ్తారట అరే వాళ్ళను కలవనీయకుండా కలవనీ కాదు నీ పేరు వాడుకుంటా నీ కన్ను కప్పుకుంటా తిరుగుతురు రాళ్ళు నీకు అర్థమైతలే ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం చెప్పు మొత్తం పసి తీసుకోవాలి అమ్మతోడే రియల్ అవతమైతే నా చెప్తాడు నేనే కొట్టుకుంటా వాళ్ళని అరే మనకు దొరకని అమ్మ వాళ్ళను మొత్తం మద్దాం ఒత్తుదాం అవసరమే నాకోసం ప్రవీణ్ వస్తాడు ఇక రాజురాడా మరి అత్తడు మూసుకొని వా కూరగాయలు నేనే అత్తనని రాలేదు ఏ ఇవాళ అత్తరే ప్రవీణ్ నాకు మాట ఇచ్చింది వాడు మాట ఇచ్చింది అంటే అస్సలు తప్పడు ఆయన బాహుబలి నువ్వు ఒకటి తప్ప మన ఇద్దరు కలిసి పుట్టట్టు ఇక్కడ మనం ఏమన్నా తిరుపతి గుట్టెక్కుతానవా కట్టనే కదా వాళ్ళు కూడా ఎత్తారు పా మనకి ఇంత పొద్దున్న లేచి ఎవరిని ఉద్ధరించదు ఎవరిని ఉద్ధరించుడు కాదే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనల్ని మనం ఏమి ఉద్ధరించుకుంటాం ఇంట్లో కూర్చొని తినుకుంటున్నాం అనుకో పంది లెక్కలు ఆమెచ్చాము వాళ్ళు ఎవరో ఇద్దరు చూసుకొని పోతారు లేదే రాజుకి నా పైన 100% లవ్ ఉంది ఏంటే 100% లవ్ ఉందా నీ ఒంట్లో 100% కొవ్వు ఉంది అది తగ్గడానికి కట్టమని కూరగడానికి తీసుకొస్తున్నా పదే తొందరగా కొవ్వు గురించి మా ఇద్దరే మాట్లాడుకోవాలి ఏ రాజు ఇంకా అక్కలేరు టైం ఎంత అవుతుందిరా టైం 4:30 అవుతుందిరా 4:30 ఈ టైం వరకు అత్త అని చెప్పిర్రా ఏ మరి ఇంకా అత్తలేరు ఏమో అలా వచ్చే వరకు నిద్ర పోదాం వారా నాకు నిద్ర వచ్చినట్టు అవుతుంది అరే అమ్మతో నాకు తోటికి వచ్చినట్టు అవుతుందా ఊరు వారి ఎడగడుకుంటావు మరి నేనే చెరువుల చెరువ ముందుకు ఉందా వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు ఇట్రా ఇట్రా ఏంద్రా ఇద్దరు వచ్చి వాళ్ళు వచ్చిట్రా రాత్రి కొంచెం తక్కువ తింటే మావరా తక్కువ తిన్నా తిందా 4:30 కత్త అన్నారు ఇంకా ఇంతసేపా అలా వచ్చి ఎక్కాలంటే నువ్వు మళ్ళీ 4:30 కత్త అరే నా బేబీ ఫుల్ ఎనర్జీ వచ్చింది ఎనర్జీ వచ్చింది అది మాత్రం వీకింది ఇంత లేట్ అయింది మామ మెల్లవమ్మన చీకటి ఉందని మెల్లవమ్మన కానీ నేను ఏమని లెక్క మెల్లగా నడుచుకుంటా వచ్చినావా దొమ్మ పొట్టి కట్ల పావులు ఉంటాయని మెల్ల మెల్లగా చిరు చూసుకుంటా కరెక్ట్ సరే వాకింగ్ చేద్దాం పారి కట్ట చివరి వరకు వెళ్దాం వాకింగ్ వాకింగ్ వద్దు నాకు చలిపెట్టినట్టు మంట కావాలా అరే మనకు వాకింగ్ ఎందుకురా ఈరోజు ముచ్చట్లుంటే అయిపోతాయి కదా అరే మర్చిపోయిందా ఎప్పుడు మర్చిపోవడే మంట కావాలంట అరే గడ్డి తీసుకెళ్దాం సంవత్సరం గిట్ట చెప్పండి సల్లేసింది మనం అందరం లవల పడ్డాం కదా సల్లేసినట్టున్నదిరా మరి లేకపోతే మన ఒకరికి దొరకదు ఎక్కువ అయ్యో మా తాత రోజు ఈయనే అవుతాడు ప్రవీణ్ పక్కన ఉంటే నాకు అసలు ఏది గుర్తుంటది మరి మా తాత రోజు బీడీలు ఈయనే అవుతాడు ఆడ ఎన్నో కాడు ఉంటది కరెక్ట్ గడ్డి కూడా ఉంది కదా మా తాత రోజు ఆగుతాడు రోజు అవుతుందా పర్లేదు ఇలా తాత గురించి వచ్చి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ముచ్చట్లు అగ్గిపేట మొత్తం అంటి పెడదాం మరి ఒకసారి మొత్తం అత్త మరి అవలో మొక్క పడ ఊరు కట్టిందా ఇంకేం
దొరికింది చెప్పలేదా మా తాత ఇన్నో పెడతాడా పొట్టారు. ఉన్నోడేమో తిన్నదరిగించుకోవాలని చూస్తాడు, లేనోడేమో తిండి కోసం వెతుకుతాడు. మరి చేయగాల్చుకున్నాడు అబ్బో కాలింది యాక్టింగ్ కాలుతుంది రా నువ్వు యాక్టింగ్ అబ్బా మంచిగా వచ్చింది రా కాదు చలేస్తున్నాను అబ్బా చదువుతుందంటే షెటర్ కూడా చేయచ్చు ఇదే ఇచ్చింది పూజనా పసుపు లేకపోతే గందా పూస్తాను ఎందుకండి ఇట్లా పట్టి ఇట్లా అన్నా అయ్యో ఎంత మంచిగా పెడుతుందో అప్పుడే కాదు రెండు ఫోన్లు ఎక్కడి అవునా. అరే మేము ఇద్దరం కలిసిన ఫోన్ కలవద్దారా అందుకే కలిసిన అవునా ఇంత పొద్దుగానే ట్రాక్టర్లు చూడ స్టార్ట్ అయినాయి కదా ఇసుక కొడతాను మబ్బులో ఇసుకలు కొడతారు కదా మనూరు వాళ్ళు తెలుసుగా ఎట్లుంటది మనూరు ఎందుకు రా నీ ట్రాక్టర్ ట్రాక్టర్ పెద్దగారా మా పెద్ద బాబు ఇవ్వలో ఉంటేట్లరా దాని మీద నీ బద్దలు బాసింగ్ కావాలి నీకే గంత భయం అయితే నాకెంత భయం కావాలి చెప్పు. ఇప్పుడు మా వాడోళ్ళు కరెంటు పెట్టబోతారు అయితే ఏమైతుంది నాకు లోపల ఎంత భయం ఉన్నా నేను ముందు డేరు ఉంటున్నా తెలుసా ఏమైనా ఏం కనబడంతి మేము గంత దూరం గుట్ట దాటికి ఇక్కడ రాకొచ్చినాం మేము చెప్పుకుంటాను అబ్బా మాకు లోపల భయం ఉందని దయాల కూర్చోవచ్చుకుంటారు ప్రవీణ్ గారు చెప్పిండా నీకు చెప్పిందా దయాలు కూర్చోవచ్చుకుంటారు మస్తు అనిపిస్తుందిరా మరి కాదురా ఈ సంవత్సరం ఇంతకన్నా సల్లేసింది ఏంటంటే నాకు అర్థమవుతలేదు. కేసీఆర్ ఇచ్చా మిషన్ భగీరథ అని ట్యాంకులు నింపబట్టే మిషన్ కాకతీయ అని చెరువులు నింపబట్టే చెక్లు వాగులు నింపబట్టే ఇంకా చలి అరే చలి ఇంకొక రెండు నెలలు ఉంటుందిరా సంక్రాంతికి సంకలం అంటూ ఉంటుందట శివరాత్రికి శివశివ అనుకుంటా పోతుందట అంటే రెండు నెలలు ఒప్పుకోవట్లే వారా రెండు నెలలా రెండు రోజులు అన్నట్టు చెప్పబడుతుందిరా రెండు రోజులేరా రెండు నెలలు ఇళ్ళతో తిరిగినా అనుకో రెండు రోజులకి గడిచిపోతాయి అమ్మతో రెండు రోజులు అంటే గుర్తుకొచ్చింది ఈ రెండు రోజులు అన్ని బర్త్డే ఉంది కదా నవంబర్ 23 తారీఖు వస్తే ఇంక 24 సంవత్సరాలు పడతాయి ప్రవీణ్ బర్త్డేనా పోగ నాకే వస్తుంది ఎవరు నా బర్త్డే అనే వరకు పోగ పోగ అటే ఓ నాయనక గుడ్డని ఉంది పోగ పోగ అటే ఓ నాయనక గుడ్డని ఉంది పోగ పోగ అటే ఓ నాయనక గుడ్డని ఉంది పోగ పోగ గుడ్డని గుడ్డని ఈ బూట్లేడికి వెళ్ళి వచ్చినాయి రవి బాబాయ్ మామయ్య పూర్ణి మంట వచ్చింది ఏం కొత్త పిచ్చగాళ్ళు నీ అక్క మంచి రంజు మీద ఉంది పుంజులు ఇక్కడికి ఎందుకు వచ్చినట్ట మరి చెప్పురా చెప్పు ఏ కరెంట్ కాడికి వచ్చినామే వీళ్ళు కనబడరా ఆయనతో సరే బాబులు అరే వీళ్ళు సరి కొరకు వచ్చినట్టు లేదు ఎవరు మరి దేనికోసమే చెరి కొరకు వచ్చినట్టు ఉంది కథ అంతా ఏళ్ళకే కరెంట్ పెట్టేందుకు వచ్చిన చెలి కోసం రాలే నేను చూపతికి వచ్చిన కనబడరని మంటగా అవుతున్నా ఆపరగా ఎందుకు ఉరికింది మరి అలా ఇస్పా కాడుతున్నాం అయితే అలా పోయి దాక్కుంటారు మేము పోయి ముట్టించుకోవాలి మేము దొంగలం గట్టే కాదు రేస్ ఆడితే మంచిగా ఉంటుంది అమ్మ మంచిగా దూరం పోయి ఇక పొదల సాటు పోయి దుప్పట్లు కప్పచ్చా వెచ్చగారు వచ్చేవరకు అయితే నువ్వెందుకు వచ్చినావు మరి నేను బర్రె పాడి ఉండదా ఈ బర్రె నేనా ఏం రా బెదిరిస్తానో పక్క పంట అందున్నాడా మంచిగా నన్ను పిసోన్ చేసి ఎపిసోడ్లకి ఎపిసోడ్లే లాగుతాను ఎపిసోడ్లు ఎక్కడి అసలు కథ ఇప్పుడు మొదలైంది అంటే ఇప్పుడు ఏమో రంజు మీద ఉంది పుంజన్నట్టేనా ఆడు హీరో నేను ఫ్రెండ్
ఏ సినిమాకి ఏ సినిమాకు గరణమగుడు గరణమగుడు కరణ పిల్లం అట్లా అట్లేదు ఇది ప్రేమికుల రోజులు ఎక్కడ ఉంది ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 ఇప్పుడు ఎందుక నగరాలు చేస్తాను వీడికి ఎవరు రమ్మన్నాను మిమ్మల్ని డోకిలికే బచ్చారు పక్కలు కూతా మక్కలు బుక్కాలి మక్కలు మేము కోళ్ళు బుక్కుతాయి అరే బాబులు అవతూ ఏం జోకులేదు జబర్దస్తులు పోతే బాగా పండిస్తారు సంచులు కొద్ది పచ్చలేస్తారు బాబులు చలిగడ్డ కావారు చలిగో అరే అరిగడ్డ ఎలా పిల్లగా ఎందుకు బాగా చలి పెడుతుందా పెడుతుంది పెడుతుంది సరే కాకు లోపల మంచిగా మరుగుతుంది నాకు కూడా ఇప్పుడే అంటే కాదురా గిట్ల పెట్టాలి బాబులు నువ్వు గిట్ల పెట్టు చేతులు మాకు కూడా మంట గిట్ల పెడితే చేతులు అంతే కాదు ఇంకొక గిట్ల గిట్ల ఉంటుందా ఇక అప్పుడప్పుడు గిట్ల పట్టుకోవాలి ఎందుకంటే మనం అందరం సబ్లు ఎక్కువ అరే అరే వాళ్ళ సంగతి మీ సంగతి చెప్తున్నా కొడుకల్లారా